हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मोहन द टेक सॉल्यूशंस। टुडे टॉपिक वच्ची हाउ टू डाउनलोड ए वीएलसी मीडिया प्लेयर इन पीसी। अंटे वीएलसी मीडिया प्लेयर एला डाउनलोड चेसी एला इंस्टॉल चेयालन्न दानि मीद मीकु इवाल टॉपिक चेयडम जरिगिंदि। कनुक ई वीडियो एक्कड़ा स्किप चेयकुंडा फस्ट नुंचि लास्ट दाका चूडंडि। ओके, वीएलसी प्लेयर एला इंस्टॉल चेयालंटे फस्ट मीरु क्रोम ओपन चेयंडि। क्रोम ओपन चेसिनंटे मीरु वीएलसी अनि टाइप चेसि एंटर प्रेस చేయండి। ఇక్కడ మీకు VLC మీడియా ప్లేయర్ ఒక ఆఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసినానే ఇక్కడ డౌన్లోడ్ VLC అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసినానే మీకు డౌన్లోడింగ్ VLC అని ఓపెన్ అవుతుంది కదా, మీకు అని చూపిస్తుంది కదా, మీకు అంటే డౌన్లోడ్ అవుతుంది అన్న। ఇది మీకు ఎంత ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతుంది అంటే చాలా ఫాస్ట్ గా, మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది। నేను ఆల్్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి మీకు ओपन चूपे चूसर ना दाँटे वीएलसी प्लेयर डाउनलोड अब दाने मैं राइट क्लिक रन एडमिनिस्ट्रेटर क्लिक एस क्लिक इक लांग्वेज एवे सेलैक्ट डिफॉल्ट अंदर इंग्लीशे पड़ता है मैं इंग्लीश ओके नेक्स्ट क्लिक नेक्स्ट इक कस्टम फुल अटी फुल पेट्टुकोनी नेक्स्ट क्लिक चेयंडी। इक्कड लोकेशन्स डिफॉल्ट गा अला वदिलेयंडी इंस्टॉल। चूसारा सर इंस्टॉल अवुतुंदी कदा, वेट चेयंडी कासेपु। ओके చూసారు కదా, ఇప్పుడు రన్ VLC మీడియా ప్లేయర్ ఇది ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్ అని వచ్చింది। చూసారు డెస్క్టాప్ మీద VLC మీడియా ప్లేయర్ కనిపిస్తుంది కదా, ఆ డెస్క్టాప్ మీద రన్ VLC మీడియా ప్లేయర్ ఉంది ఫినిష్ చేసి। ఇప్పుడు VLC ప్లేయర్ ఓపెన్ అవుతుంది, మీకు ఇలాగ ఒక విండో ఓపెన్ అవుతుంది। హలో నెట్వర్క్ యాక్సెస్ రెగ్యులర్ చెక్ ఫర్ VLC అప్డేట్. ఈ రెండు మీరు పెట్టుకోవచ్చు లేదా తీసేయచ్చు, నో ప్రాబ్లం। మీరు అప్డేట్ అప్డేట్ చేస్తాను అనుకుంటే ఇవి రిమూవ్ చేసండి, నేనైతే ఇవి రిమూవ్ చేసి కంటిన్యూ చేస్తున్నాను। మీకైతే ఇప్పుడు VLC ప్లేయర్ ఓపెన్ అయిపోయింది కదా, మీకు ఈ VLC ప్లేయర్ లో మీకు ఏ వీడియో అయినా ప్లే అవుతుంది। 4K వీడియోస్, ఇంకా అదర్ వీడియోస్, 1080p HD, ఫుల్ HD, ఏ వీడియో అయినా సరే మీకు ఇందులో ప్లే అవుతాయి। ఇది ఫుల్ అన్ని వీడియోస్ కి సపోర్ట్ చేసే VLC మీడియా ప్లేయర్ అన్నమాట ఇది। అందరూ కూడా ఇప్పుడు ఈ VLC మీడియా ప్లేయర్ నే వాడుతున్నారు, ఎందుకంటే ఇది ఏ వీడియో అయినా సపోర్ట్ చేసి ఈజీగా ప్లే చేస్తుంది। ఇప్పుడు మీకు సిస్టమ్ లో ఈ VLC ప్లేయర్ డిఫాల్ట్ గా పెట్టుకోవడం ఎలా అన్నది కూడా మీకు చెప్తాను చూడండి। స్టార్ట్ బటన్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్, యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్ ఇక్కడ డిఫాల్ట్ యాప్స్ మీద క్లిక్ చేయండి। డిఫాల్ట్ యాప్స్ కిందకి స్క్రాల్ చేయండి, ఇక్కడ వీడియో ప్లేయర్ అన్నది కదా, వీడియో ప్లేయర్ కింద VLC మీడియా ప్లేయర్ కనిపిస్తుంది కదా మీకు, అంటే నాకు డిఫాల్ట్ గా VLC మీడియా ప్లేయర్ వచ్చింది। మీకు రాకపోతే గనక మీరు ఇక్కడ చూడండి, మీకు చాలా కనిపిస్తాయి ఆప్షన్స్, మీరు ఇందులో VLC మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోవచ్చు అన్నమాట। అంటే మీకు ఇంకా ఏ వీడియో ప్లే చేసినా మీకు VLC ప్లేయర్ లోనే మీకు అది ప్లే అవుతది అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు VLC ప్లేయర్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ ఈజీగా ప్లే చేసుకోవచ్చు అన్నమాట।